ప్రపంచ జనులు మరియు భక్తిపరులు అనే అంశంపై రెండవ రోజు దేవుని మహాకృప చేత మరల మనం కూడుకోవటం జరిగింది. ప్రేమైన దేవుని వరలరా, చదవబడిన లేఖన భాగాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే 28వ వచనం నుంచి చూద్దామండి. 17వ అధ్యాయం లూకాసు వార్త 28. లోతు దినములలో జరిగినట్టును జరుగును. లోతు దినాల్లో ఎలా ఉన్నారు జనులు? తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదుమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్నిగంధకములు కురిసి వారిని అందరినీ నాశనం చేసింది. చూసారా, ఇవి లోతు దినాలు. మనం ఎందుకు నోవహు దినాలని గత రాత్రి ఆలోచించాం? మనుష్య కుమారుని దినాలు ఎలా ఉంటాయో నోవహు దినాలు అలాగే ఉన్నాయి. ఈరోజు మనం లోతు దినాల గురించి, లోతు గురించి ఆలోచన చేయబోతున్నాం. ఎందుకంటే మనుష్య కుమారుని దినాలు ఎలా ఉంటాయో మనకు తెలియాలంటే లోతు దినాలు తెలుసుకోవాలి. ఎలా ఉన్నాయి, ప్రజలు ఎలా ఉన్నారంటే, ప్రజలు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇండ్లు కట్టుకొనుచు ఉన్నారు. కాయకష్టం చేసుకుంటున్న ప్రజలు, అది కూడా తప్ప. ఎంత కష్టపడుతున్నారంటే తమను సృష్టించిన దేవుణ్ణి మరిచిపోయేంతగా ఈ జీవన వ్యాపారాల్లో మనిషి చిక్కుకుపోతున్నాడు. అందుకు వారు నాశనానికి వెళ్ళిపోతున్నారు. అంతేనా? అంటే ఆనాటి వారి జీవితాల్లో శారీరకంగా వారి అవసరాల నిమిత్తం ఇవి కనబడుతున్నా, వారు కూడా పరశరీరానుసారులుగా సుఖాన్ని కోరుకున్న వారిగా వ్యభిచారానికి అలవాటు పడిపోయిన మనుషులు వాళ్ళు. ఈనాడు ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా ఈ చర్య కనబడుతూనే ఉంది, బాగా విస్తరించింది. ఆనాటి కాలంలో ఆ రెండు పట్టణాల్లో ఈ చర్య ఉంది. అందుకని దేవుడు దీనిని అగ్నిగంధకాలతో కాల్చేస్తున్నారు. లోతు సుధుమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్నిగంధకములు కురిసి వారిని అందరినీ నాశనం చేసినాయి. నాశనమైపోయింది. యిర్మీయా గ్రంథం 50వ అధ్యాయము, యిర్మీయా గ్రంథము 50వ అధ్యాయము 40వ వచనంలో యెహోవా వాక్కు ఇదే, సొదొమను, గొమొర్రాను, వాటి సమీప పట్టణములను దేవుడు నాశనం చేసినప్పుడు జరిగిన రీతిగా ఎవడనూ అక్కడ కాపురముండకపోవును, ఏ నరుడు దానిలో కాల్చటంలో అలా అలా కాల్చలేదాయన. ఇక మరల ఏ మనిషి కూడా ఆ ప్రాంతంలో నివాసం ఉండకుండా, నివాస యోగ్యం కాకుండా ఆ పట్టణాలను కాల్చేశాడు ఆయన. దేవుడు ఎందుకంత ఉగ్రత చూపించారంటే, ప్రజలు సృష్టించిన తనను పట్టించుకునే విధంగా బ్రతుకుతున్నారు. కొద్ది కాలం ఉండే ఈ జీవనంలో, ఈ జీవన వ్యాపారంలో మనిషి తనమునకలైపోయి తాను ఎందుకు పుట్టాడో, ఎందుకు బ్రతుకుతున్నాడో కూడా తెలుసుకోలేని స్థితిలో ఉంటే ఆ మనిషిని ఏం చేయాలి? అలా సుధుమ గుమర్ర ప్రాంతాల్లో జరిగింది. వీరు పాడైపోయారు. ఎలా పాడైపోయారు? ఇంకా వీరి గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ యూదాపత్రిక 1వ అధ్యాయం ఉంటుందండి, 7వ వచనం చూస్తే, ఆ ప్రకారముగానే సుధుమ గుమర్రాలను, వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వరనే వ్యభిచారము చేయుచు పరశరీరానుసారులైనందున్న నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. నిత్యాగ్ని దండన. ఎందుకు నిత్యాగ్ని దండన? వ్యభిచారము చేయుచు పరశరీరానుసారులైనందున అంటున్నారాయన. వ్యభిచారము చేయుచు పరశరీరానుసారులైనందున,
వీరు తినుచు త్రాగుచు అమ్ముచు కొనుచు నారు నాటుచు ఇండ్లు కట్టుకొనుచు అంత మాత్రమే కాదు వ్యభిచరించుచు ఉన్న కారణం చేత తమ దేహాలను ఎప్పుడైతే పాడు చేసుకుంటున్నారో దేవుడు వారికి శిక్ష విధిస్తున్నారు. మనకు తెలుసు నూతన నిబంధనలో కొరింథీయులకు రాసిన పత్రిక 3:16-17 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది, అది పరిశుద్ధాత్మకు నిలయము, ఎవడైనా ఈ దేహాన్ని పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేస్తానన్నాడు ఆయన. మన శరీరం మన ఇష్టం ఏం చేస్తే ఏంటి అనుకుంటున్నాం మనం, కానీ నిజానికి ఈ శరీర విషయంలో జాగ్రత్త కనుక మనం తీసుకోకపోతే శిక్షకు లోనైపోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఆయన ఇచ్చింది, ఆయన నిర్మాణం చేసింది, మనం చేసుకున్నది కాదు. ఒక అవయవం పొరపాటున ఏ యాక్సిడెంట్లన్నా మనం కోల్పోతే దాన్ని మరలా మనం తిరిగి సంపాదించుకోలేం. ఆయన ఎందుకు ఇచ్చాడు ఈ దేహాన్ని? మన ఇష్టానుసారం మనం జీవించడానికి కాదు. ఒక కన్ను పోతే 200,000 రూపాయలు, ఒక కిడ్నీ పోతే 200,000 రూపాయలు, ఈ కోట్ల రూపాయల వాల్యూ కలిగిన ఈ దేహాన్ని చిన్న చితక పనుల్లో మనం ఖర్చు పెడుతున్నాం. ఎందుకు ఈ దేహం దేనికి ఇచ్చాడు ఆయన? అది ఆలోచించలేకపోతున్నాం. దేవుడు తన పని నిమిత్తం ఇచ్చాడు. ఈ దేహంతో పాపం చేస్తే ఆయన శిక్షిస్తున్నారన్నమాట. వ్యభిచరించుచు పర శరీరానుసారులైనందున్న నిత్యాగ్ని దండన అంటున్నారు ఆయన. నరకం ఎంత భయంకరంగా ఉంటుందో బ్రతుకుండగా శాంపుల్ చూసిన వారే సుధమ గుమర్రా ప్రజలు. వీరి గురించి ఉద్దేశిస్తూ చాలా చోట్ల దేవుడు ప్రస్తావిస్తున్నారు. యిర్మీయా గ్రంథం 23:1 14 అక్కడ ఉన్న యెరూషలేం వారిని గురించి మాట్లాడుతూ, యెరూషలేం ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూచితిని, వారు వ్యభిచారులు అసత్యవర్తనులు, ఎవడును తన దుర్మార్గత నుండి మరలక దుర్మార్గుల చేతులను బలపరచుదురు, వారందరూ నా దృష్టికి సొదుమ వలనైరి, దాని నివాసులు గుమెర్రా వలనైరి. చూడండి చివరికి ఎవరైనా చెడిపోతుంటే ఎగ్జాంపుల్గా సొదుమ గుమెర్రాను చూపిస్తున్నాడు ఆయన. ఈ వ్యభిచార సంబంధమైన ఈ క్రియలోనికి ఎవరైనా వెళితే వాళ్ళని ఏ కోణంలో చూస్తాడైనా? చట్టానికి, పోలీస్ అధికారులకి, తప్పు ఏం జరిగిందో చూసి ఏ సెక్షన్లో చెప్పగలరు వాళ్ళు, అంటే ఈ నేరం ఈ సెక్షన్ కిందకు వస్తుందంటారు. అయితే మనం గమనించాల్సిన విషయం, వ్యభిచారం అనేది జరిగితే దేవుడు ఏ దృష్టితో చూస్తారో తెలుసా? సొదొమ గొమొర్రా, యెరూషలేం దేవుని మందిరం ఉన్న ప్రాంతం, అది మహారాజు పట్టణం. ఆ పట్టణంలో ఈ కార్యం జరిగితే దాన్ని దేనితో పోలుస్తున్నారైనా? సొదొమ గొమొర్రా. ఆయన దృష్టి అలానే ఉంటుంది ఎప్పుడు కూడా, ఆయన అలానే పోలుస్తారు. ఏ ప్రాంతంలో ఎక్కడ ఈ చర్య జరిగినా సొదొమ గొమొర్రాలతో పోలుస్తాడు ఆయన. అంటే ఆ నిత్యాగ్ని దండనకు బలైపోవలసిన వారు వీరు అని లెక్కలేస్తున్నారు ఆయన. అందుకే పదే పదే ఇదే విషయాన్ని చాలా చోట్ల ప్రస్తావిస్తారు. ఆ కార్యం ఏ ప్రాంతంలో జరిగినా సొదొమ గొమొర్రా అంటారు ఆయన. ఏంటి సొదొమ గొమొర్రా యొక్క ప్రత్యేకత? ఎందుకైనా అగ్నిగంధకాలతో కాల్చేశారైనా? ఎంత కోపం ఉంటే, ఎంత ఉగ్రుడైతే ఆకాశం అగ్నిగంధకాలు కూరడం ఏంటండి? ఎంతగా ఆయన కోపాగ్నికి వారు బలైపోయారు. ఏం జరిగింది ఆ ప్రాంతంలో? ఆదికాండం 19:19 లోతు గారింటికి చుట్టాలు వస్తారు దేవదూతలు. అప్పుడు వీరి చర్య చూస్తే 4 వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు
అనగా సుధమ మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఎవరెవరండి? బాలురు వృద్ధులు ప్రజలందరూ, చిన్నపిల్లలు ముసలివాళ్ళు అందరు ప్రజలు. సుధమ గుమర్ర పరిస్థితి ఇలా ఉంది. ఆ ఇల్లు చుట్టేశారట. లోతును పిలిచి, ఈ రాత్రి నీ వద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడినట్లు మా వద్దకు వారిని వెలుపలికి తీసుకుని రమ్మని అతనితో చెప్పగా, చూడండి వారి ఆలోచన, వారు ఏ విధంగా కనెక్ట్ అయిపోయారో చూడండి. ఒక త్రాగుడుకు ఎవరైనా బానిసైతే ఆ మద్యం బారి నుంచి అతను విడిపించడం కష్టమవుతుంది. శారీరక సంబంధమైన ఏ వ్యసనమైనా సరే ఆ మనిషిని దానిలో నుంచి తప్పించడం చాలా కష్టమవుతుంది. మీరు చూడండి, బాలురు వృద్ధులు ప్రజలందరూ పగలంతా ఏమేమి పనులు చేసుకుంటున్నారు? పగలు తినడం, త్రాగడం, అమ్మడం, కొనడం, నారు నాటడం, ఇండ్లు కట్టుకోవడం బిజీ. సాయంకాలం అయ్యేసరికి చూడండి ఎలా మారిపోతున్నారు. రాక్షసత్వం బయటపడుతుంది. ఇలాంటి స్థితిలో ఉన్న ఈ ప్రజలను దేవుడు అగ్నిగంధకాల్లో కాల్చేశారు. ఎక్కువగా నేటి మానవాళి, మరీ ముఖ్యంగా యువత, పగలంతా ఒక విధానం, రాత్రి అయిందంటే మరో కోణంలోనికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అతి మూర్ఖుల చీకటి మార్గం అన్నాడు సామెతల గ్రంథంలో. దీన్ని అతి మూర్ఖుల చీకటి మార్గం, దాంట్లోనికి ప్రవేశిస్తున్నారు. వీరందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇది సుధుమ గుమర్రా మార్గం, దీనిలోనికి వెళుతున్నాను నేను అని ఆలోచించుకోవాలి. ఏం చేశారు ఈ ప్రాంతాలను? మరి అదే 19వ అధ్యాయము 24-25 వచనాలు చూస్తే, అప్పుడు యెహోవా సుధుమ మీదను గుమర్రా మీదను యెహోవా యద్దు నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానమంతటిని, ఆ పట్టణంలో నివసించిన వారిని అందరినీ, నేల మొలకలను నాశనం చేశాడు. పట్టణంలో నివసించే వారందరినీ, ఆ పట్టణాలను, చివరికి నేల మొలకలను కూడా దేవుడు నాశనం చేశారు. ఎప్పటికీ సాక్షార్థంగా ప్రాంతాలు అలాగే ఉన్నాయి. ఏ నరుడు నివాసం చేయడం లేదు. ఏ పచ్చని మొక్క కూడా దానిలో కనపడదు. అగ్నిగంధకాలు ఆకాశం నుంచి కురిసి, అప్పుడప్పుడు చనిపోవడానికి ఎవరైనా ప్రయత్నించేటప్పుడు కిరోసిన్ పోసుకుని అంటించుకుంటారు చాలా కష్టపడి. అప్పుడైతే అలా అవసరం లేదు. అగ్నిగంధకం రెండు కురుస్తుంటాయి ఈ శరీరాల మీద, తగలబడిపోవడమే కా. అప్పుడప్పుడు గంధకం లారీలు యాక్సిడెంట్ అవుతుంటే భస్మం అయిపోతుంటాయి. ఆ ప్రాంతం అంతా చాలా పొగలు, దట్టమైన పొగలతో నిండిపోతుంది. అలా మనుషుల మీద కురుస్తుందండి, ఎంత భయానకం. ఆలోచిస్తుంటే మనం ఒకవేళ లోతుగా దీన్ని మన ఊహలోకి తెచ్చుకుంటే భయం కలుగుతుంది. అగ్ని గంధకం ప్రాంతం అంతటి మీద, మనుషుల మీద కురుస్తుందట. ఆ పొగ ఆ మనుషులు బ్రతుకుండగా కాలిపోతుంది. ఏమంటే శవాన్ని కాలిస్తే స్మెల్ వస్తుంది, తెలుసో లేదో మీకు? శవాన్ని కాలిస్తే స్మెల్ వస్తుంది. బ్రతుకున్న మనుషులు తగలబడిపోతున్నారు. ఆ దుర్గంధం ఏ విధంగా ఉంటుందో ఆలోచించండి. భయానకమైపోయింది మొత్తం పరిస్థితి అంతా కూడా. ఇంత భయంకరంగా వీరు చనిపోవడానికి కారణం వ్యభిచారం, పరశరీరాన్ని కోరుకోవటం. దేవుని గ్రంథంలో ఎందుకు వీటిని లిఖించారంటే, తనకు కావలసిన వారు ఎంత పరిశుద్ధంగా ఉండాలో చెప్తున్నాడు ఆయన. తన మార్గంలోనికి వచ్చిన తర్వాత ఎంత కరెక్ట్గా ఉండాలో నేర్పుతున్నాడు ఆయన. అది మనం నేర్చుకోవాలి. ఈరోజు క్రైస్తవ్యం కలుషితమైపోతుంది. క్రైస్తవ్యంలో ఉండి ఎలా ఉన్నా పర్వాలేదులే అనుకుంటున్నారు. ఎలా ఉన్నా పర్వాలేదులే అంటే ప్రభు ఒప్పుకోడు. తనకు ఎలా కావాలో చెబుతున్నాడు, నేను పరిశుద్ధునై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధత అనేది మనం కోల్పోతున్నామంటే ప్రభువుకు దూరం అయిపోతున్నాం. ఇప్పుడు ఏ కోణంలోకి వెళ్తున్నాం మనం? అనిష్టానుసారంగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నామా? అయితే అది నోవాహు కాలం, ఆ సెక్షన్లో పోతాం మనం అందరం.
లేదు ఇక వీరిలాగే దేనికైనా బానిసవుతున్నామా? అయితే సొదొమ గొమొర్రా సెక్షన్ ఇది. ఇవన్నీ ఎందుకు రాయించారనుకుంటున్నారైనా? ఇప్పుడున్న మనకి బుద్ధి కలగడానికి, బోధ కలగడానికి, దృష్టాంతముగా ఇది జరిగిందని యోధపత్రిలో చదువుతున్నాం మనం. భయపడాలండి ఇవన్నీ చూస్తుంటే. ఆయన తీర్పులు, ఆయన చట్టం, ఆయన శిక్ష మనుషుల మీదకే వచ్చింది. ఇది మనము మనుషులమే. చూసారా, దీన్ని మర్చిపోలేదండి ఆయన. ఎప్పుడు ఏ పరిస్థితి వచ్చినా దీన్నే వాడుకుంటున్నారు ఆయన, ఇదే చెప్తున్నారు ఆయన. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 9-10 వచనాల్లో సైన్యములకు అధిపతి యగు యెహోవా బహు కొద్దిపాటి శేషం మనకు నిలుపని ఎడల మనము సొదొమ వలె నుందుము, గొమొర్రాతో సమానముగా ఉందుము. సొదొమ న్యాయాధిపతులారా, యెహోవా మాట ఆలకించుడి. గొమొర్రా జనులారా, మన దేవుని ఉపదేశమునకు చెవియొగ్గుడి. ఎవరికి చెప్తున్నాడండి ఆయన? మీరు తెలివైన వాళ్ళు కరెక్ట్గా చెప్తారు. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడండి ఆయన? ఇక్కడ పేర్లెత్తి చెప్తున్నాడు కదా, సొదొమ న్యాయాధిపతులతోనూ గొమొర్రా ఉన్నారా? వాళ్ళు ఉన్నారా? మరి ఎవరితో మాట్లాడుతున్నట్టయినా ఆ కోణంలో, ఆ పాపంలో ఎవరు కనబడితే వాళ్ళకి అదే పేరు పెడుతున్నాడు ఆయన. సుధుమ వారులారా అంటాడు ఆయన, బడ్డమల్లిపాలెం ప్రాంతవాసులారా అండి ఆయన. ఆయన స్టైల్, ఆయన విధానం అది. గుమర్రా జనులారా అంటాడు ఆయన. వీళ్ళు ఉన్నట్ట ఇప్పుడు అక్కడ ఏ నరుడు నివాసం లేకుండా భస్మం చేసేసాడు దాన్ని. మొక్క కూడా మలవట్లేదు అక్కడ. ఆ ప్రాంతాలు నాశనం అయితే మరలా కొన్ని వేల సంవత్సరాల తర్వాత మరలా వినబడుతుంది ఈ పదం. ఏంటండి ఆయన మాట? మరల అదే పాపం ఎవరిలో కనబడుతుందో వారిని అలాగే పిలుస్తున్నాడు ఆయన. యెరూషలేం ప్రజలారా, యెరూషలేం న్యాయాధిపతులారా, శేషం ఉండిపోయింది మీకు, లేకపోతే మీరు సొదొమ గొమొర్రాలాగా అయిపోదురు. శేషం ఉండిపోయింది అంటున్నాడు ఆయన. ఇది చిన్న మాట అనుకుంటున్నారా? అపోస్తలుడైన పౌలు గారు మరల ఇదే పదాన్ని ఎత్తి మాట్లాడతారు. రోమీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రోమీలకు పత్రిక రాస్తూ 9వ అధ్యాయము 27వ వచనం నుంచి చూద్దామండి. మరియు ప్రభు తన మాట సమాప్తము చేసి క్లుప్తపరిచి భూలోకమునందు దానిని నెరవేర్చును గనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండినను శేషమే రక్షింపబడునని యెషయాయు ఇశ్రాయేలును గురించి బిగ్గరగా పలుకుచున్నాడు. మరియు యెషయా ముందు చెప్పిన ప్రకారము సైన్యములకు అధిపతియగు ప్రభువు మనకు సంతానము శేషింపకపోయిన ఎడల సొదొమ వలె నగుదుము, గొమొర్రాను పోలియుందుము. చూసారా, యెరూషలేంకి దానికి పెద్ద డిఫరెన్స్ లేదట, కొద్దిగా శేషం మిగిలిందట. అంటే ఇప్పుడు మనం సొదొమ వలె కానీ గొమొర్రా వలె కానీ అయిపోవడానికి ఇంకెంతో సమయం లేదు, కొద్దిగా శేషం ఉంది. అది కూడా అయిపోతే ప్రజలతో మాట్లాడే విధానం చూడండి అలా ఉందో. దేవుడు సొదొమ వలె గొమొర్రా వలె మారిపోతుంది. మరి సొదొమ గొమొర్రాల గురించి మనం ఎందుకు నేర్చుకుంటున్నాం? మనుష్య కుమారుని దినాలలో మనుషులు ఎలా ఉంటారో నేర్చుకుంటున్నాం. అంటే ఇప్పుడు కూడా సొదొమ గొమొర్రా వాసులు ఉన్నారా లేరా? ఉన్నారు కదండి, ఉన్నారంటున్నారు. మనం కాదన్నమాట. మంచిదండి, మనం కాకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే మనల్ని అలా పిలుస్తాడు లేకపోతే ఆయన. దేవుని వాక్యం అంటే ఏదో ఆశీర్వాదం కోసమని, దేవుని వాక్యం చదివితే ప్రశాంతంగా ఉంటుందని, నెమ్మదిగా ఉంటుందని, నిద్ర వస్తుందని అనుకునేవారు మనం అందరం. మనకు తెలివి ఇవన్నీ. కానీ ఆయన మాటలు చూడండి ఎంత కఠినంగా ఉన్నాయో. సొదొమ న్యాయాధిపతులారా, గొమొర్రా జనులారా అని ఎందుకంటున్నాడు ఆయన? పాపం కనబడుతుంది.
దేవునికి ఇష్టం లేని స్థితి కనబడుతుంది అక్కడ. ఎంత ఘోరమైన శిక్ష వీరికి విధించాడండి దేవుడు. పైగా ఎవరైనా ఈ పాపంలో కనబడుతుంటే అవే పేర్లతో పిలుస్తున్నాడు ఆయన. మరి మనలో ఎవరినైనా పిలుస్తాడేమో ఆయన ఎలాగా? మనం మీ ఏరియా ఏదంటే మనం ఈ ప్రాంతాల పేర్లు చెప్పుకుంటున్నాం, కానీ ఆయన అడిగితే ఇలా పిలుస్తాడేమో ఒకవేళ, సుధుమవాసుడు నువ్వు, గొమొర్రా ప్రాంతానికి చెందినోడు నువ్వు అని. వారు చేసిన కార్యాల్లోనికి ఎవరైతే వెళతారో వాళ్ళందరూ ఆ ప్రాంతానికి చెందినవారిగా మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు ఇంత దౌర్భాగ్యమైన ఆ ప్రాంత ప్రజల స్థితిని చూసి మనం ఆలోచిస్తూ భయకంపితులం అవుతుండగా, అప్పటి కాలంలో ఆ జనాభా పరిస్థితి ఎలా ఉంది? అయితే అక్కడ ఒక భక్తిపరుడు ఉన్నాడు, ఆయన పేరు లోతు. నిన్న నోవహు జలప్రలయ కాలంలో ఆ ప్రజల పరిస్థితి ఎలా ఉందో చూసి నోవహు భక్తిని నేర్చుకున్నాం. మరి ఈరోజు గొమొర్రా సొదొమ ప్రాంతాల పరిస్థితి ఎలా ఉంది, దాంట్లో ఒక భక్తిపరుడు ఉన్నాడు ఆయన లోతు. ఈయన కోసం పాట నేర్చుకుంటాం. చాలా తక్కువ సమయంలోనే ముగించుకుందాం, ఎందుకంటే నన్ను ఎక్కువ సమయం అయిపోయింది, భోజనాలకు ఇబ్బంది అయింది, అందరూ వెళ్ళిపోయారు పాపం తినలేక. అలా కాకుండా 9:30 ఈరోజు ముగించాలని సహోదరులు అనుకున్నాం మేము, తప్పకుండా అలానే చేద్దాం. ఈ లోతును గురించి మనం నేర్చుకోవడానికి, లోతు కంటే ముందు లోతుకి భక్తిలో నడక నేర్పిన వ్యక్తి ఒకరు ఉన్నారు, ఆయనే అబ్రహాము. ఆయన బట్టే లోతు రక్షింపబడ్డాడు. ఆదికాండం 19వ అధ్యాయము 29వ వచనం, దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురం ఉన్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనం మధ్యన లోతు నశించకుండా అతన్ని, లోతును దేవుడు తప్పించారు నాశనంలో పడిపోకుండా. ఎవరిని జ్ఞాపకం చేసుకుని? అబ్రహామును జ్ఞాపకం చేసుకుని. బైబిల్లో ఒక నీతి ఉంటుంది, ఆ నీతి మనం ఖచ్చితంగా ఫాలో అవ్వం మనకి, ఎందుకంటే కొంచెం ఈగో అడ్డొస్తుంటుంది. ఏంటంటేది, అబ్రహాంకి ఒక పనోడు ఉంటాడు, ఎలియజర్ అతని పేరు. ఇస్సాక్కి భార్యని తీసుకురావడానికి ఎలియజర్ని పద్దనరాముకు పంపితే అక్కడికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తాడు, నా యజమానుడైన అబ్రహాము దేవా అని. అంటే చూడండి, తనకు భక్తి నేర్పిన వాని పేరెత్తి ప్రార్థన చేస్తుంటాడు. బెతుయేలు లాబాను అడుగుతారు, అప్పుడు కూడా అబ్రహాము పేరుని ఎత్తి మాట్లాడతాడు, ఎందుకంటే భక్తి నేర్పినవాడు గనక, ప్రార్థన నేర్పినవాడు గనక. కానీ మనం ఏం చేస్తుంటామంటే, మన ఇంట్లో ఎవరైనా మనకంటే ఎక్కువ భక్తి పరులు ఉన్నా వారిని బట్టి మనం భక్తిలోనికి వచ్చినా ఈ విధానం ఉపయోగించం మనం. కానీ చాలా మంచిది ఆ పద్ధతి. మన ఇంట్లో ఎవరైనా మనకంటే భక్తి పరులు ఉంటే, ఇదిగో నా తండ్రి దేవా, నా దేవా, మంచి పదం అది, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అన్నప్పుడు ప్రజలందరి కష్టాలను ఆయన తీర్చేవాడు. ఆయన ఎలియాజర్ ప్రార్థనలో అది నేర్చుకుంటాం మనం. లోతు కూడా భక్తి నేర్పింది అబ్రహామే, కానీ లోతు వినియోగించకూడదు దీన్ని. నిజానికి అబ్రహామును బట్టే లోతు ప్రార్థించినా ప్రార్థించకపోయినా కూడా లోతును కాపాడాడు దేవుడు. అబ్రహామును బట్టే అనందు చూడండి వచ్చును, అబ్రహామును బట్టి చూసారు ఎంత స్పష్టంగా రాయించాడు. మనల్ని బట్టి ఎవరైనా భక్తిలోనికి వస్తే ఖచ్చితంగా వారు రక్షణలోనికి వస్తారు. అబ్రహాము దేవునికి ఇష్టానుసారుడుగా ఉన్న కారణం చేత లోతును తప్పించాడు దేవుడు. ఈ లోతుకి ప్రారంభంలో అబ్రహాము దేవునిలో ఎదగడానికి మూలమయ్యాడు, కానీ లోతు సరిగ్గా వినియోగించుకోలేదు. అది ఈ భౌతిక సంబంధమైన ఆలోచనలతోనే లోతు ఉన్నాడు, కానీ అబ్రహాములోని ఆత్మీయతను గుర్తించలేకపోయాడు లోతు. మన స్నేహాలు త్వరగా కట్ చేసుకుంటాం మనం, ఎందుకు ఇబ్బంది అయింది అంటే ఆత్మీయత కాదు ఇది,
శరీరక సంబంధంగా నీతో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి నాకు అని. ఆత్మీయంగా ఆలోచిస్తే దేవునిలో కలుసుండే ఆ బంధాన్ని ఎవరు వదులుకోలేరు. నేను దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు ఏ స్నేహితుడు నన్ను వదులుకోగలడా? కానీ శారీరకంగా ఆలోచిస్తే ఇతనితో మనకి ఏంటి ఉపయోగం అనుకుంటూ ఉంటారు. అలాగే లోతు అనుకున్నాడు, ఎందుకంటే అబ్రహాం వలన ఇతడు ఆశీర్వదింపబడ్డాడు. అదే అబ్రహాంను విడిచి సొదొమ గొమొర్రా ప్రాంతాలలో కాపురానికి వెళ్ళిపోయాడు. ఆదికాండం 13వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. అబ్రహాం తన కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడా ఉన్న లోతును వెంటబెట్టుకుని ఐగుప్తులో నుండి నెగబునకు వెళ్ళెను. అబ్రహాము వెండి, బంగారము, పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయొచ్చు దక్షిణం నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారం మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమును ప్రార్థన చేసెను. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు, గొడ్లు గుడారంలో ఉండెను. అబ్రహాము ప్రార్థన చేశాను, కానీ లోతు ప్రార్థన చేశాడని రాయలేదు అక్కడ. అబ్రహాంతో ఉన్నందున ఇతడు కూడా ఆశీర్వదింపబడ్డాడు అబ్రహాం గారు చేసిన ప్రార్థనను బట్టి. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశం చాలకపోయాను, ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. లోతును తన భార్య సారైని